ఉగాది మరియు శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేసిన మీ అందరికీ విచ్చేసిన అతిథులందరికీ నందన నామ సంవత్సర ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు పద్మాసు సాంస్కృతిక కార్యవర్గ సభ్యురాలు పద్మాసుంటి సమకూర్చిన సాంస్కృతిక కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి శ్రీ అనంత్ సుంటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను Please welcome Mr. Anand Sundi, our MC for this evening show. Thank you. Dhanyavadalu, Usha garu. Mundu mee andariki aahvanam. ఉగాది శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ పాట ప్రఖ్యాత ఏంటంటే అందరికి మానవ జన్మ ఎత్తాలని చాలా కోరిక ఉంటుంది కానీ మానవ జన్మ ఎత్తి మనం మానవ కర్తవ్యం పాటించాలంటే ఎంత కష్టమో అది మనకి ప్రతిరోజు చూస్తూనే ఉంటాం కానీ మన అహంకారం అని గడ్డం వస్తూ ఉంటుంది ఆహా నాకు అన్నీ తెలుసు నాకన్నా గొప్పవాడు ఎవడాడు అనుకుంటాం మరుక్షణం మనకేమో కష్టం ఎదురవుతుంది ఓ రామ ఓ కృష్ణ అని మళ్ళీ ప్రార్థిస్తాం అన్నమాట సో అలా ఉన్నప్పుడు ఈ ఈ పాట ఏం చేస్తుందంటే మనం ఎటువంటి పరిస్థితి అయినా కూడా మనకి శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ ఎవరైనా జ్ఞాపకం వస్తూ ఉంటారు అన్నమాట సో ఈ పాట ఆ అర్థం మీద ఇది రాసిందేమో శర్మ బంధు నలుగురు అన్నదమ్ములు అనమాట ఉజ్జయిని నుంచి వాళ్ళు రాశారు దీని సంగీతం ఏమో జయదేవుడు వారేమో పెట్టారనమాట సో ఆ పాట మీ ముందు మేము వినిపిస్తున్నాం మీకు जैसे राघ कृपाओ जो तेरी
शीतल बने आग चंदन के जैसी, राघव कृपा हो जो तेरी, उजियाली पूनम की हो जाए राते, ज्योति अमावस अंधेरी, उजियाली पूनम की हो जाए राते, ज्योति अमावस अंधेरी, ज्योति अमावस अंधेरी, युग युग से प्यासी मरुभूमि में जैसे सावन का संदेश पाया, ऐसा ही सुख मेरे मन को मिला है ने जब से शरण तेरी आया मेरे राम, सूरज की गर्मी से चलते हुए तन को मिल जाए तरवर की छाया, जिस राह की मंजिल तेरा मिलन हो उस पर कदम मैं बढ़ाऊं, राह की मंजिल तेरा मिलन हो उस पर कदम मैं बढ़ाऊं, फूलों में खारों में पतझड़ बहारों में मैं ना कभी डगमगाऊं, फूलों में खारों में पतझड़ बहारों में ना कभी डगमगाऊं, मैं ना कभी डगमगाऊं, पानी के प्यासे को तकदीर ने जैसे जी भर के अमृत पिलाया, पानी के प्यासे को तकदीर ने जैसे जी भर के अमृत पिलाया, ऐसा ही सुख मेरे मन को मिला है ने जब से शरण तेरी आया मेरे राम, सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया, ऐसा ही सुख मेरे मन को मिला है ने जब से शरण तेरी आया मेरे राम, सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया, सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया।